హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాలామృతం ఈరోజు మన వీడియోలో స్ప్రౌట్స్తో దోశను ఎలా వేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక కప్పు పెసల మొలకలను ఒక కప్పు శనగల మొలకలను తీసుకున్నాను మొలకెత్తిన గింజల్లో వివిధ రకాల విటమిన్లతో పాటు ఇనుము రాగి మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి దీని ద్వారా శరీరం అంతా ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగి పోషకాలు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఈ మొలకలను మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసి పిండిని మెత్తగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో నార్మల్ దోశ పిండిని ఒక హాఫ్ కప్ తీసుకోవాలి స్ప్రౌట్స్తోనే దోశ వేస్తే దోశ రాదండి ఇలా కొంచెం నార్మల్ పిండిని కలిపితే దోశ బాగా వస్తుంది ఒక కప్పు స్ప్రౌట్స్ పిండికి అరకప్పు నార్మల్ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దోశ పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఒక గరిట పిండి వేసి దోశను రుద్దుకుని దోశ కాలాక కొద్దిగా ఆయిల్ వేసి దోశను రెండు వైపులా బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనికి పల్లి కొబ్బరి చట్నీ ఇంకా కారపొడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్పౌట్స్ దోశ రెడీ అయిపోయినట్లే ఇదండి ఇవాంటి రెసిపీ మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే